దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు కృపలో తలంచుచు మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేయుచున్న ప్రార్థనలు బట్టి మీకు చాలా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఉదయకాల సమయం మందు మీతో కలిసి తన పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను ధ్యానించుటకు ఎన్నికలేని నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులరా, ఈ దినమందు మనం సువార్త అనేటువంటి ఒక అంశాన్ని బట్టి, ది గోస్పెల్ అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం గమనించినట్లయితే, దయచేసి మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం ఇది, ఒకసారి చూద్దామా. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక మందున్న పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడు 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 అనుచు పరలోకమునందు భూలోకమునందు కోట్లాది దేవదూతలతో గాన ప్రతిగానములతో నిత్యము స్తుతింపబడుచున్నవాడా, నేటి ఉదయకాల సమయమందు ప్రభువా ఏ యోగ్యత లేనప్పటికీ నా దేవా పరిశుద్ధులైన మీ బిడ్డలతో కలిసి నీ జీవం కలిగిన మాటలను ధ్యానించుటకు సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాల ద్వారా ప్రభువా అయా మీ సువార్తలో ఉన్నటువంటి ఆ మర్మమును గ్రహించి నీ కొరకు బ్రతికే జీవితాలను మాకు దయచేసి మహిమ పొందమని మా రక్షకుడు మీ ప్రియా కుమారుడుగు యేసు శక్తి కలిగిన నామమునందు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ అధ్యాయమందు లాజరు గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బేతని అనేటువంటి గ్రామానికి వచ్చిన ప్రతి సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా దర్శించేటువంటి కుటుంబం ఇది. ఆయన ఎంతో ఇష్టపడినటువంటి బిడ్డలు ఉన్నటువంటి ఆ గృహం ఇది. మరి అలాంటి ఆ కుటుంబం నందు వారి యొక్క సహోదరుడు అయినటువంటి మరియా మార్తల సహోదరుడు అయినటువంటి లాజరుకి మరి ఊహించిన విధంగా తను రోగి అయి చావసిద్ధమై ఉన్న సమయమందు మరి అతని యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు కొందరిని పంపి, అయ్యా నువ్వెంతో ప్రేమించిన మా తమ్ముడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, దయచేసి ఒకసారి వచ్చి నువ్వు అతన్ని స్వస్థపరచు లేదా ప్రార్థించు, నువ్వు వస్తే బ్రతుకుతాడని ఆశతో వారు ఏసఐ దగ్గరికి వర్తమానం పంపినా కానీ అది తెలిసిన తర్వాత వెళ్లకుండా 4 గడిచిన తర్వాత అప్పటికి లాజరు చనిపోయి ప్రియులరా సమాధిలో పెట్టబడినటువంటి 4 తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళడం జరిగింది. మనందరికీ కూడా ఈ అధ్యాయం అంతా కూడా 1వ వచనం నుండి ఈ 11వ అధ్యాయం యోహాను సువార్త మనకు చక్కగా 44-45 వచనాలలో కూడా స్పష్టంగా ఆ లాజరు ఏ విధంగా చనిపోయాడు, ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతులు అనేవి మనకి చాలా బాగా సుపరిచితమైనటువంటి విషయం. అయితే ఈ విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క
ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ విషయంలో ఒక గొప్ప సత్యం మనకు పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచాడు. మొదటిగా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం, లాజర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ద కండిషన్ ఆఫ్ లాజరస్ అనేటువంటిది మనం చూస్తే, మొదటిగా ప్రియులరా అతని యొక్క పరిస్థితి అనేటువంటిది ఎలా ఉందంటే, హీ వాజ్ సిక్. అతడు ఎలా ఉన్నాడు, అతడు రోగి అయి ఉన్నాడు. చూడండి 11వ అధ్యాయము 1వ వచనమందు స్పష్టంగా ఉంది యోహాను సువార్త. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియోలనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఆమెన్. సిన్ ఈజ్ సిక్నెస్ ఆఫ్ ది సోల్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, పాపం అనేటువంటిదంట మన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మకు ఒక బలహీనత అయి ఉన్నదంట. అది ఆత్మకు బలహీనతను, ఆత్మకు రోగమును కలిగించేది ఏదైనా ఉంది అంటే ఈ లోకానికి, లోకంలో అదేదో కాదు, పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి 11వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమంటే, ఇక్కడ మరియా మార్తల సహోదరుడైనటువంటి లాజరు రోగి అయ్యాడు. అతడు ఉన్నటువంటి ఆ పరిస్థితి వ్యాధిగ్రస్తుడిగా రోగి అయి ఉన్నాడు అని చెప్పి, ద కండిషన్ ఆఫ్ ది లాజరస్ అనేటువంటి ఆ మాటలో మనకు ప్రియులారా అతని యొక్క స్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనిని భక్తుడైనటువంటి యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటున్నాడు చదువుదాం. చూద్దామా యెషయా గ్రంథము 1వ అధ్యాయము. ఆత్మ సంబంధంగా ప్రియులారా ఆ యొక్క విషయం మనల్ని ఏ విధంగా చూపిస్తుంది, నిన్ను నన్ను మనకి ఏ విధంగా అది వర్తిస్తుంది అంటే చదువుదాం. చూడండి 1వ అధ్యాయం యెషయా గ్రంథము 5 నుండి 6 వచనాలు చదువుతూ ఉన్నాను. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడి నెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనం చదువుకున్నటువంటి ఒక వచనాలు మనకేమి తెలియజేస్తూ ఉన్నాయంటే, ప్రతి మనిషి కూడా ఈ లోకమునందు పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే, ప్రియ సహోదరులారా, సహోదరాండ్రులారా, ఆత్మ సంబంధముగా ప్రతి ఒక్కరికి కూడా అంట ప్రియ దేవుని బిడ్డలారా, నడి నెత్తి మొదలుకొని కొంచెమైనను కూడా స్వస్థత అనేటువంటిది లేకుండా పుండ్లతో, ప్రియులరా, గాయాలతో ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఎలా ఉందంటే, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు వారి వైపు రోగి అయి కనబడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఎలా కనబడుతూ ఉందంటే, ఆయన దృష్టికి గుండె బలహీనమైనదై నడినెత్తిని వ్యాధి కలిగి స్వస్థత అనేటువంటిది కొంచెమైనను కూడా లేకుండా ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లతో ప్రతి మనిషి జీవితం ఉంది. ప్రియ సహోదరులారా, సహోదరాండ్రులారా, ఈ విధంగా ఈ పరిచర్య ప్రారంభించిన తర్వాత రోజుకు ఒక్క ఫోన్ అయినా కానీ ప్రియ దేవుని బిడ్డలారా వస్తున్నప్పుడు, ఆ ఫోన్లో వారి పరిస్థితిని వారు చెప్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ లేఖన భాగం గుర్తొస్తూ ఉంది. వారి యొక్క జీవితం ఎంతగా నలిగిపోయిన స్థితిలో ఉందో, నలిగిన రెల్లులో వాళ్ళు ఎలా ఉన్నారో, భర్తకి భార్య మధ్య సంబంధం విషయంలో ఒకరికొకరు ఎడబాటైపోయి, భర్త తన భార్యను గాక మరొక స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి భార్య మనస్సును బాధ పెడుతూ పిల్లల్ని బాధ్యతారహితంగా విడిచిపెట్టేసి గాలికి బాధ్యత కలిగిన తండ్రిగా కాకుండా మంచి భర్తగా కాకుండా దేశ దిమ్మరిగా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులను బట్టి వారిని చేసుకున్న స్త్రీలు వారు బాధపడుతున్న పరిస్థితి అంటే, ప్రియ దేవుని బిడ్డలారు, మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పుండుతో వారికి కలిగి ఉన్న ఆ బాధ అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో వారు చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి కలిగిన పాపమును బట్టి ఆ పాపం ఏం చేస్తుందంటే తనలో ఉన్న దేవుని ఆత్మను రోగి అయిన స్థితికి, రోగం కలిగినటువంటి స్థితికి, బలహీనత
కలిగినటువంటి స్థితికి, దేవుని సన్నిధి నుండి దేవునితో కలిగి ఉండే సంబంధం నుండి దూరం చేస్తూ నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఒక స్వస్థత కొంచెము కూడా లేకుండా పాపములో చచ్చిపోయి పాపములోనే పంది బురదలో పొరిలినట్టుగా బ్రతికేటువంటి స్థితికి ప్రతి మనిషిని తీసుకువెళ్తుందని ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా దేవుని లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే లాజరు మొదటిగా అతని కండిషన్ ఎలా ఉంది, రోగి అయి ఉన్నాడు. హీ వాజ్ సిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ద కండిషన్ ఆఫ్ ద లాజరస్ అనేటువంటిది మొట్టమొదటిగా తాను రోగి అయ్యాడు. అది మనం యెషయా భక్తుడు ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు కదా, ఆ రోగము ఈ నేడు బ్రతికి ఉన్నాము అని చెప్పుకుంటున్నా, ఈ వాక్యాన్ని చూస్తున్న నీలో నాలో మనందరిలోనూ ఉంది. ఏమిటి ఆ రోగము అంటే, దేవుడు నీలో ఉంచిన ఆ ఆత్మ, పరిశుద్ధత కలిగి జీవించవలసిన ఆ ఆత్మ, జీవము చేత, నిజమైన నిత్య జీవము చేత, దేవుని వాక్యము చేత నింపబడవలసిన ఆ ఆత్మ దేవుని దృష్టికి ఆత్మీయతలో బలహీనమైనదిగా, రోగము పొందుకున్న ఒక వ్యక్తి యొక్క స్థితి ఎలాగైతే రోగి అయినప్పుడు బలహీనుడుగా ఉన్నాడో, అలా నీ నా జీవితాలు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి అలా బలహీనమైపోయి రోగము కలిగినటువంటి స్థితిలో, పాపము చేత పట్టబడినటువంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా మనందరి జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఉదయకాల సమయం మందు ఇంకా యొక్క స్థితి తర్వాత మనం ఆలోచిస్తే, ఆ మొదట రోగి అయినటువంటి ఈ లాజరు తర్వాత అతని పరిస్థితి ఏమైంది ప్రియ దేవుని బిడ్డలారా, హీ వాజ్ డెడ్, చనిపోయాడు. రోగి అయ్యాడు, 4 దినాలు తర్వాత చనిపోయాడు అతడు. ఎఫెసీలకు రాసిన పత్రిక దయచేసి చూద్దాం రండి, 2వ అధ్యాయము 1వ వచనం మనకేమని తెలియజేస్తుందో చదువుదాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఆమెన్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, లాజరు 4 దినములు అయిపోయిన తర్వాత అతడు చనిపోయాడు. అయితే ఆనాడు లాజరుకు శరీరానికి వచ్చిన రోగమును బట్టి అతడు నిద్రనుందితే చనిపోతే, నేడు ఈ వాక్యమును వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటించుచున్న నేను, చూస్తున్న మీరు, మనం అందరమును కూడా అన్యజనులముగా, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా, దేవుని సన్నిధికి పూర్తిగా దూరమైపోయి నిజమైన దేవుడెవరో తెలియని స్థితిలో, అక్క చెల్లి అమ్మ అనేటువంటి వాయు వరుసలు లేకుండా నోటి మాటతో కంటి చూపుతో చేసే ప్రతి పనిలో పాపముతో నీ జీవితాలు నా జీవితాలు ఏమైపోయాయంటే చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి ఆత్మీయంగా ప్రియ దేవుని బిడ్డలారా. అదే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు కదా, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయి ఉండగా. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకసారి ఊహించండి, జస్ట్ ఇమాజిన్ ఇన్ యువర్ సెల్ఫ్ వన్స్ అబౌట్ ద గ్రేవ్ యార్డ్ ఆర్ అబౌట్ ఎ డెడ్ బాడీ, ఒక చనిపోయిన శవాన్ని లేదంటే ఒక సమాధి దొడ్డిని ఒకసారి ఊహించండి, అక్కడ చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే చనిపోవటం అంటే ఏంటి, డెడ్ కరప్ట్ అండ్ ఇన్ ద గ్రేవ్, అంటే సమాధిలో ఏమైపోతుందంటే చనిపోయిన తర్వాత నువ్వు పెట్టిన ఆ దేహం ఏదైతే ఉందో ఆ సమాధిలో ఏమవుతుంది, పూర్తిగా కుళ్ళిపోయి నశించిపోతుంది. అవునండి, వాసన వచ్చేస్తుంది, దుర్వాసన కొడుతుంది అక్కడ, అసలు ఎవరు కూడా నిలబడలేడు, పూర్తిగా విడిపోతుంది, పురుగులు పట్టి కుళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు యొక్క శరీరము 4 రోజులైన ఆ సమాధిలో పెట్టబడిన ఆ శరీరము, చనిపోయినటువంటి ఆ లాజరు యొక్క శరీరము విడిపోయింది, కుళ్ళిపోయింది, నశించిపోయింది. అలాగే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయంగా పరిశుద్ధతలో ఉండవలసిన నీ జీవితము, పరిశుద్ధతను యథార్థతను కలిగి సత్యముతో నింపబడవలసిన నీ నా జీవితాలు, నేటి దినాలలో చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మీయంగా
చచ్చిన స్థితిలో ఉందే. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ దేహము ఎలాగైతే కుళ్ళిపోయి దుర్వాసన కొడుతుందో, అలాగే నీ జీవితాన్ని నా జీవితాన్ని చూస్తున్నప్పుడు నీ ఆలోచనలు, నీ పనులు, నీ క్రియలు దేవుని నామానికి మహిమను తేవడానికి బదులుగా నీ దగ్గర నుండి దుర్వాసన, పాపం అనేటువంటి చెడ్డ వాసన దేవునికి తగిలే విధంగా నీ బ్రతుకు ఉంది. అందుకనే దేవుడి ఉదయకాల సమయమందు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నాతో స్పష్టంగా తన లేఖనం ద్వారా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమంటే, ఒక్కసారి ఊహించు, ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో, నీలో నీ పరిస్థితి ఎలా ఉంది. లాజరు, రోగి అయిన లాజరు తర్వాత చనిపోయి కుళ్ళిపోయి విడిపోయిన ఆ శవంలాగా నీ జీవితం మొదట కొంచెమే, ఒకరోజే కదా నేను మానిందనుకున్నావు ప్రార్థన, తర్వాత రెండో వారం కూడా, తర్వాత ఏమైందిలే బల్లారాధనకు ఒకరోజు వెళ్తే చాలులే అనుకుంటున్నావు నెలకొకసారి. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి దౌర్భాగ్యం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టి క్రమం తప్పకుండా పనులకు వెళుతూ ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలను నెరవేర్చుకోవడానికి డబ్బు 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 అంటూ ధనాపేక్షతో గనక పరుగులు పెడుతున్నావా నా ప్రియ సహోదరుడు సహోదరి. దేవుని యొక్క సన్నిధిలో సువార్త అనేటువంటి మన ఈ అంశమందు నీకు ఒక మంచి వార్త, శుభవార్త. అదేమిటయ్యా అంటే, చచ్చిపోయిన నిన్ను, కుళ్ళిపోయి విడిపోయిన ఎముకలు కలిగినటువంటి ఆ లాజరు, చచ్చిపోయిన ఆ లాజరు దగ్గరికి, 4 దినములైపోయిన ఆ శవం దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినట్లుగా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చూడండి ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా 2వ అధ్యాయం 1 వచ్చిన ముందు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని జనాంగమా, ఇటు ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభుడే యేసు క్రీస్తు వారు ఇప్పుడు రోగి అయిన లాజరు, చనిపోయిన లాజరు, అతని పరిస్థితిని ఎరిగిన ప్రభువు ఇప్పుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన చేస్తున్న పని ఏమిటండి? మొట్టమొదటిగా ప్రిల్లరా, మన ఈ అంశమందు మొదటి పాయింట్ ద కండిషన్ ఆఫ్ ద లాజరస్. మనం లాజరు యొక్క పరిస్థితిని మనం చూసాం, అతడు రోగి అయ్యాడు 1, రెండవది అతడు చనిపోయాడు. ఇప్పుడు ప్రియలారా, అతని యొద్దకు ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. రెండవదిగా ద మేనర్ ఇన్ విచ్ జీసస్ డెల్ట్ విత్ లాజరస్. లాజరుతో, చనిపోయిన లాజరుతో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది మనం గమనించినట్లయితే, ప్రభు యేసుక్రీస్తు చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ ప్రిల్లరా, ఈ కాల్ హిమ్, ఆయన చనిపోయిన లాజరుని 4 రోజులైంది సమాధిలో పెట్టి ఆ లాజరును ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు లేచి బయటికి రా అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ద లార్డ్ కాల్స్ బై ద గోస్పెల్, బై ద స్పిరిట్ అండ్ ప్రొవిడెన్స్. నేటి ఉదయకాల సమయం మందు ఆనాడు చనిపోయి 4 దినములైనటువంటి ఆ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన నేడు నీవు నేను కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇదిగో నేటి ఉదయకాల మందు ప్రకటింపబడుతున్న సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. పేరు పెట్టి ఆనాడు లాజరును పిలుస్తూ ఉన్నాడు, లాజరు లేచి బయటికి రా, కాల్ హిమ్ టు కంఫర్ట్, కమ్ అవుట్, లీవ్ ద ప్లేస్ ఆఫ్ డెత్, కాల్ హిమ్ బై నేమ్ లాజరస్, ద కాల్ ఇస్ టు ఇండివిజువల్స్. నేటి ఉదయకాల సమయం మందు ప్రభు నందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పాపము చేత, ఏ అపరాధము చేత, ఏ బలహీనతతో నువ్వు చచ్చిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో దేవుని సన్నిధికి దూరంగా నా ప్రియ సహోదరి, ఓ ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పేరు పెట్టి నిన్నేనమ్మా, నిన్నే పిలుస్తూ ఉన్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టి రా, ఆ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రమ్మని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆనాడు లాజరు, చనిపోయిన 4 రోజులైన లాజరు, సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయిన ఆ శరీరాన్ని కలిగిన ఆ లాజరును ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియ సహోదరుడా సహోదరి, మనం గమనించినట్లయితే ఈ యొక్క 2 చోట్ల కూడా మొదటిగా ప్రిల్లరా, ద కండిషన్ ఆఫ్ ద లాజరస్ అనేటువంటి విషయంలో మనం ఆ లాజరు యొక్క పరిస్థితి ఏదైతే ఆనాడు అతడు చనిపోవటానికి ముందు రోగి అయ్యాడో, అదేవిధంగా నేటి దినాలలో క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మన బ్రతుకులు కూడా రోగం కలిగినటువంటి స్థితిలో, ఏ రోగం, ఆత్మ సంబంధముగా పాపం అనేటువంటి బలహీనత చేత ఆత్మకు రోగాన్ని కలిగి నువ్వు ఇప్పుడు, మొదట రోగం వచ్చి
నాలుగు దినాలు బ్రతికి తర్వాత చనిపోయిన లాజరులాగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావేమో, ఆత్మీయతలో నువ్వు చనిపోవడానికి అంచుల్లో ఉన్నావేమో, ఎప్పటికైనా కళ్ళు తెరుచుకో, ప్రభు దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో. నాయనా తండ్రి, అయ్యా చేయకూడని తప్పు చేశానయ్యా, నోటి మాటతో అనకూడని మాటలు మాట్లాడాను, నా చేతులతో చేయకూడనివి చేశాను ప్రభువా, నడవకూడని చోట్లకెళ్ళా నేను వెళ్ళానయ్యా అని చెప్పి నువ్వు గనక ఒప్పుకుంటే ప్రభునందు నా ప్రియ సహోదరుడు సహోదరి, నేను క్షమించడానికి నా తండ్రి ఏసయ్యా సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు చూడండి ప్రియులరా, ఆనాడు లాజరు రోగి అయినట్లుగా యెషయా ప్రవక్త అంటున్నాడు ఆ ఇశ్రాయేలు జనాంగం అందరితో, నేటి ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీతో, స్వస్థత కొంచెమైనను కూడా లేదు. నడినెత్తిని మొదలుకొని ఆ మాటలు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మరొకసారి చదువుదాం చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము ప్రియులరా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలను. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రభునందు నా ప్రియ సహోదరుడా సహోదరి, నేటి ఉదయకాల సమయం వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ గురించి నా దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసు ఇంకా ఆయన అని అంటూ ఉన్నాడు కదా చూడండి. 2వ వచనం నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆనాడు మన పూర్వీకులు పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఆయనను విడిచిపెట్టి తొలగిపోతే, నేటి ఉదయకాలం ఉంది ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ఈ లోకమునకు లోక రక్షకుడిగా మన పాపమును భరించి సహించి నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజేడ తిరిగి లేచిన ఆ యేసయ్య ఇచ్చే రక్షణను పొందుకోకుండా దాన్ని నిర్లక్ష్య పెట్టి ప్రత్యేకంగా ఆ సువార్తనందు విశ్వాసం ఉంచకుండా ఇంకనూ కూడా నీవు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, లాజరు మొదట రోగి అయినటువంటి స్థితిలో తన పరిస్థితి ఉన్నట్టుగా నీ ఆత్మీయ జీవితం అందు కూడా నీవు రోగముతో ఉంటే నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద తన సొంత వానికి ఉంటుంది, దానికి బుద్ధి ఉండేది, తన సొంత వాని దొడ్డేదో, కానీ నా జనులు నన్ను మర్చిపోయారు. నేను ఉదయకాలమందు నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, తన పోలికను నీకిచ్చి నిన్ను ఈ లోకమందు నీ పుట్టుకు కారణమైన నీ తండ్రి, అనేక పర్యాయాలు నిన్ను అనేక ప్రమాదాల నుండి కాపాడిన నీ రక్షకుడని యేసయ్య, నీ నిజమైన తండ్రి నిన్ను ఈరోజుకి కూడా నువ్వు ఆయనను పలుమార్లు నీ నోటి మాటలతో నీ ప్రవర్తనతో నీ ఆలోచనలతో ఆయన ఎంత బాధ పెట్టినా కానీ ఆయన అంటూ ఉన్నాడు, చుడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకో. ఇంకెంతకాలము నీవు అక్కడ ఉన్నటువంటి ఆ పాపములో చచ్చిన స్థితిలో, నీ అపరాధముల చేత చచ్చిన స్థితిలో, ఆ పాపములో నువ్వు ఉంటావు, రోగము కలిగిన స్థితిలో నువ్వు ఉంటావు. ఆ ఆత్మకు విడుదల కావాలి, ఆ ఆత్మకు కలిగిన బలహీనత రోగము పోవాలంటే, ఆ పాపము నీళ్ళ నుండి తొలగాలంటే యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలి. ప్రభునందు నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఇదిగో ఆనాడు లాజరు చనిపోయడానికి ముందు రోగి అయినటువంటి ఆ లాజరు, అతని యొక్క పరిస్థితి రోగముతో ఉన్నట్లుగా శరీరానికి, నేడు ఆత్మకు మన ఆత్మీయ జీవితాలకు దేవుని యొద్దకు రాకుండా రోగముతో నువ్వు కలిగి రోగాన్ని గనక కలిగిన స్థితిలో నువ్వు ఉంటే, పాపం అనేటువంటి ఆ బలహీనతతో నువ్వు ప్రభుకు దూరముగా ఉంటే, ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఆనాడు లాజరు రోగి అయి చనిపోయిన లాజరు యొద్దకు వెళ్ళి నా యేసయ్య పిలుస్తున్నట్లుగా నేటి ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడిని యొద్దకు వచ్చి తన వాక్యం ద్వారా పిలుస్తున్నాడు. ఆనాడు లాజరు లేచి వై
బయటికి రా అని నా యేసయ్య పేరు పెట్టి పిలిచినట్లుగా నేటి ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తితో పేరు పేరు చొప్పున మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటకు లోబడదాం. నా యేసయ్య పిలుస్తున్న ఆ పిలుపును నువ్వు గ్రహించు ఎప్పటికైనా కానీ అని అంటున్నాడు. ఏమని? ఇదిగో ఆ మరణించిన స్థితిలో నుండి, ఆ చచ్చిన ఆ స్థితిలో నుండి, కుళ్ళిపోయి వాసన వస్తున్న ఆ పాడైపోయినటువంటి ఆ దేహపు పరిస్థితి నుండి బయటికి రా. నేటి ఉదయకాలం మంది ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడు సహోదరి, ఎంత ఘోరమైన పాపములో నువ్వు చిక్కుకున్నా, ఏ అయా నేను ఇక్కడి నుంచి ఇంకా నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ బలహీనతను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని గనుక నువ్వు అనుకుంటూ ఉంటే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే నీవు ముందుగా వ్యక్తిగతంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకో, ప్రభువా నాకు సహాయం చేయనైనా ఈ పాపపు ఊబిలో నుండి, ఈ చనిపోయిన నా ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో నుండి నన్ను జీవంలోనికి నడిపించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని చెప్పి దయచేసి నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించమ్మా. ప్రార్థన చేస్తాను నీకోసం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరం నీటిలో దీవించునుగాక. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం. ముందున్న దినాల్లో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు ముందున్న పరిశుద్ధుడైన తండ్రి, నేటి ఉదయకాల సమయం ముందు ప్రభువ వాక్యం ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలందరితో మీరు స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఆత్మీయంగా నాయన మేము కూడా మా జీవితాలలో ప్రభువ అయా పాపము వలన, పాపమనే ఆ బలహీనతను బట్టి ప్రభువ రోగగ్రస్తులుగా ఉన్నామని, ఆత్మీయ మా జీవితాలకు ఉన్న ఆ రోగం పోవాలంటే ప్రభువ మాలో ఉన్న ఆ పాపం వలన కలిగినటువంటి ఆ బలహీనత, ఆ రోగం అనేటువంటిది పోవాలంటే, నీ సన్నిధి ఎదుగు మేము రావాలంటే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువ. ఆనాడు చనిపోయినటువంటి ముందు రోగగ్రస్తుడై ఉన్న ఆ లాజరు ప్రభువ, అయా చనిపోయిన తర్వాత ఆ లాజరు ఎందుకు నువ్వు వెళ్ళి పిలుస్తున్నట్లుగా నేటి ఉదయ కాలమందు నీవు కూడా ప్రభువ అయా మా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మమ్మును నీవు పిలుస్తున్నావని ప్రభువ అయా మేము మా పాపపు స్థితిని, చచ్చిపోయిన ఆ స్థితిని విడిచిపెట్టి నీ అందుకు రావాలని ప్రభువ నీ ప్రియులైన బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ఆ బిడ్డలలో ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో తెలియదయ్యా, ఏ పాపం అనే ఊబిలో ఉన్నారో చిక్కుకున్నారో తెలియదు ప్రభువ. నాకైతే నువ్వు సమస్తాన్ని ఎరిగిన వాడువు కదా నాయన. నా సహోదరికి ప్రభు, నా ప్రియ సహోదరుడికి, అయా ప్రియ తల్లికి, తండ్రికి సహాయం చేయండి నాయన. వారు చిక్కుకున్న ఆ పాపమనే ఊబి నుండి, ఆ బలహీనత నుండి బయటికి రావడానికి వారికి సహాయం చేయండి. ముందున్న దినాల్లో నీ నామ మహిమార్థమే ప్రభువ. అయా తండ్రి మేము ఇంకొన్ని అనేక విషయాలు నీ గురించి నేర్చుకుని ఆత్మ సంబంధముగా మేము జీవము కలిగినటువంటి బిడ్డలుగా బ్రతకడానికి తగిన కృప, బుద్ధి, జ్ఞానాలు ఇచ్చి మేము పొందమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడగు సర్వశక్తివంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రేయర్స్. మీకు చాలా వందనాలు. మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, అందిస్తున్న సహకారాన్ని బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి కూడా మేము చాలా ఎంకరేజ్ చేయబడుతూ ఉన్నాం. మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.